కేసీ అనుచరులు కంటికి కనబడతనే సివి రోడ్లో మాల్లో హాస్పిటల్స్ ఎలనూరు రోడ్లో వాళ్ళు ఎవరు ఎస్సీల ప్రాపర్టీలు ఎవరి పేరు మీద ఉన్నాయి అనేది ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు అంత ప్రజలు తెలుసు నువ్వు ఏదో సేవ తాడపత్రి అని ఏదో మాయ మాటలు చెప్పి 18 సీట్ల వరకు వచ్చావు ఒకటి ఇండిపెండెంట్ ఒకటి సిపి గెలవడం జరిగింది వాళ్ళు కూడా ఏదో ఆశ చూపించి డబ్బులు ఇచ్చి నువ్వు అలాగ దగ్గర తీసుకొని జగనన్న మంచితనంతో మా ఎమ్మెల్యే గారి పిచ్చతో నువ్వు మున్సిపల్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు గాని జగనన్న గారు గాని అనుకుంటే ఆ సిపిఐ గాని ఇండిపెండెంట్ గాని మనం వేరే రకంగా అనుకుంటే నువ్వు మున్సిపల్ మెట్లు కూడా ఎక్కేటోని కాదు నువ్వు దాన్ని గుర్తు చేసుకో నువ్వు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఒక కాలనీలో వెళ్ళావు నేను నీకు 2000 రూపాయలు ఇచ్చి ఓటు వేసుకున్నాను అని చెప్పావు గుర్తులేదా ఆ వీడియో కూడా అలచలైంది మరి 2000 ఇచ్చి నువ్వు ఓట్లు వేసుకొని నువ్వు గెలిస్తే నీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు నా కాల డబ్బులు లేకపోతే నా కాలర్ పట్టి అడగచ్చు అని ఆ 2000 ఇచ్చినావు కాబట్టి ఈరోజు హర్ష గాని నేను గాని చెప్తున్నాను నువ్వు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఓట్లు వేసినావు కాబట్టి ఓటు వేయించుకున్నావు కాబట్టి రాజీనామాలు రా నువ్వు నీ కౌన్సిలర్ అంతా రాజీనామాలు చేయండి మేము కూడా రాజీనామాలు చేస్తాం ఎన్నికలు వెళ్దాం ఎవరు గెలుస్తారో అర్థమవుతుంది ఇష్టమొచ్చిన రాజకీయాలు చేసేది కాదు ఏం సాధించినావు నువ్వు ఏం సాధించినావు మీసాల తిప్పుతున్నావు పిల్లికి పులికుడిగా ఉంటాయి మీసాలు ఏం సాధించినావు ఇష్టం వచ్చినట్టు అనుచరులకంత కట్టబెట్టి మున్సిపల్ స్థలాలు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తా రాజకీయాలు చేస్తా ప్రెస్ మీట్లు ఏం గతంలో నీ చరిత్ర తెలీదా మేము నీ మాదిరి కాదు మా పార్టీ లాక్కొని చేసుకొని చైర్మన్ చేసుకొని అనేటువంటి పరిస్థితుల్లో లేదు మా పార్టీ మా నాయకులు అట్లా చేయొద్దని చెప్తున్నారు నీ మాదిరి లేకపోయింటే నువ్వు ఏదో చైర్మన్ అయ్యేవాణ్ణి కాదు వైస్ చైర్మన్ అయ్యేవాణ్ణి కాదు మీ వాళ్ళు ఏ యాడికి మండలం ఏం చేసినావు నువ్వు గతంలో ఎంపీటీసీ మెంబర్లు ఎంతమంది ఉన్నారు వైసీపీకి ఆశ చూపించి లాక్కొని అక్కడ ఎంపీపీ చేసినది ఘనత నీది కాదా టీడీపీకి ఎంపీపీ చేసినావే మళ్ళీ వడుగురు మండలం పోయి ఏం చేసావు అర్థం కావడం లేదా నీకు ఏం మీసాలు తిప్పుతున్నావా పొద్దాంగులు 3 సార్లు మీసాలు తిప్పుతావు లైవ్లో ఏం పెద్ద ఇది అనుకుంటున్నావా ఏమన్నా ఆ కాలాలన్నీ పోయినాయి జాగ్రత్తగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది మేము ఈరోజు నీ అనుచరులకంతా మున్సిపాలిటీ స్థలాలు కట్టబెట్టామని చెప్పి మేము బైకాట్ చేస్తే నువ్వు ఏదో రాలేదు మా ఏంటి భయపడి అని చెప్పి నువ్వు మీసాలు తిప్పుతావా ఈ పరిస్థితి మానుకో బాగుండదు జెసి ప్రభాకర్ రెడ్డి గారు ఇదే రకంగా పోతే ఈరోజు ముస్లిం పిల్లలకంత నాశనం చేసినావు నువ్వు నీ ఎంత ఉండేదంతా ముస్లిం పిల్లలే గొడవలు లేపుతున్నావు ఎస్పీ గారు మంచివాళ్ళు ఓ మా కొడుకు మంచివాళ్ళే ఎస్పీ గారు మంచివారు కాదు అని ఎవరు చెప్తారు స్ట్రిక్ట్ కాదని ఎవరు చెప్తారు గతంలో చేసిన ఎస్పీ గారు స్ట్రిక్టే ఈ ఎస్పీ గారు స్ట్రిక్టే మన తాడిపత్రి రెడ్డి ఎస్పీ గారు స్ట్రిక్టే సిఐలు ఎస్ఐలు అందరూ బాగా వర్క్ చేస్తున్నారు నువ్వే బ్లాక్మెయిల్ చేస్తున్నావు గతంలో డిఎస్పీ గారికి బ్లాక్మెయిల్ చేసినావు అందరికి బ్లాక్మెయిల్ చేసినావు పోలీస్ డిపార్ట్మెంట్కి బ్లాక్మెయిల్ చేసినావు నీ యొక్క చరిత్ర ఎవరు తెలియదయ్యా ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ బీగా లేసి ఒక మట్కా బీటర్కి కాపాడేదానికి పోలీస్ జీప్ కాల్సిన నువ్వు కాదా మరి నువ్వు మాట్లాడుతున్నావు ఇంతటితో ఈ డ్రామా లాపు ఫస్ట్ ప్రజలంతా గమనిస్తున్నారు కేవలం 2 సీట్లు మాత్రమే మేము అధికార పక్షం నినా మా ఎమ్మెల్యే గారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా కావాలా తాడిపత్రి మున్సిపాలిటీ అంటే నువ్వు మెడికల్ కూడా ఎక్కువ ఒకసారి గుర్తు చేసుకో